हाय फ्रेंड्स, ఈరోజు డ్రీమ్ 11 ప్రిడిక్షన్ లో 50వ మ్యాచ్ కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. టీమ్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒకసారి ఫస్ట్ ఎడిట్ చూస్తే వికెట్ కీపర్ నుంచి కేఎల్ రాహుల్, నికోలస్ పోరాన్ మనం పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చి సంజు శాంసన్ అండ్ బట్లర్. ఈరోజు ఫోర్ కీపర్స్ ఇంపార్టెంటేను, ఫోర్ మెంబర్స్. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఓపెనరు అండ్ నికోలస్ పోరన్ సెకండ్ రౌండ్ దిగుతున్నాడు. అలాగే సంజు శాంసన్ ఆల్సో ఫస్ట్ రౌండ్ దిగుతున్నాడు. నెక్స్ట్ జోస్ బట్లర్ థర్డ్ రౌండ్ అట్లా దిగుతున్నాడు, కొన్నిసార్లు ఓపెనర్గా దిగొచ్చు. సో నేను ఈరోజు నలుగురిని కీపర్లు పెడుతున్నాను. నెక్స్ట్ క్రిస్ గేల్, స్మిత్ అండ్ మందీప్ సింగ్. ఈరోజు ఒకవేళ మనకు దీపక్ హోడా ప్లేస్లో మయంక్ అగర్వాల్ రావచ్చు, అది కొంచెం చేంజ్ చేసుకుని టాస్ తర్వాత. నెక్స్ట్ ఊతప్ప పెద్ద పర్సన్ ఏం లేదు కాబట్టి ఈరోజు అవకాశం మనం ఈరోజు టీంలో ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఫోర్ కీపర్స్ పెట్టాం, ఫోర్ మెంబర్స్ని పెట్టాం కాబట్టి కీపర్స్ని మనం ఆల్రౌండర్స్లో ఒక్కరినే పెట్టుకునే ఛాయిస్ వస్తుంది. సో మనం బెన్ స్టోక్స్కి ఇచ్చాం. చివాటియా పెట్టుకోవచ్చు, యాజువల్ ఇష్యూ చివాటియాని పెట్టుకోవచ్చు, మ్యాక్స్వెల్ పెట్టుకోవచ్చు, కానీ మనం బెన్ స్టోక్స్ని పెట్టుకున్నాం ఎందుకంటే ఓపెనర్ వేస్తున్న ఓపెనర్ దిగుతున్నారు కాబట్టి. నెక్స్ట్ చెప్పేది కదా, మనకు వికెట్ కీపర్స్ నలుగురిని పెట్టుకునే లోపలికి పాయింట్స్ ఎక్కువైపోయాయి. సో మనం ఆచర్ని ఒకటే పెట్టుకోగలుగుతున్నాం. షమీన్ ఈరోజు డూఆర్ డై మ్యాచ్ కింగ్స్ 11 పంజాబ్కి. సో జోర్డాన్ మనం పెట్టుకున్నాం. నెక్స్ట్ అనుదీప్ సింగ్ని పెట్టుకున్నాం. ఇదే మన ఈరోజు టీం. కెప్టెన్ పరంగా వస్తే కేఎల్ రాహుల్ కెప్టెన్ పెట్టుకున్నాం నెక్స్ట్ నా టీంలో. నెక్స్ట్ స్మిత్ని కెప్టెన్ పెట్టుకున్నాం, వైస్ కెప్టెన్ పెట్టుకున్నాం. ఇంకో ఛాన్సెస్ వస్తే మనకు వచ్చి క్రిస్ గేల్, సంజు శాంసన్ పెట్టుకోవచ్చు, పోరాన్ పెట్టుకోవచ్చు, బట్లర్ని పెట్టుకోవచ్చు. కానీ నేను ఈరోజు కేఎల్ రాహుల్ని క్రిస్ గేల్ని పెట్టినాను, కాదు స్మిత్, శివ్ స్మిత్ పెట్టినాను. సో సేవ్ చేశాను మీకు. ఇది గ్రాండ్ లీగ్ల వారికి పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మనం ఇది హెడ్ చూద్దాం. హెడ్లో వచ్చి కేఎల్ రాహుల్, సంజు శాంసన్ పెట్టుకుందాం. నెక్స్ట్ గేల్, స్మిత్ ఖచ్చితంగా మనం టీంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి తప్ప. నెక్స్ట్ బెన్ స్టోక్స్, పోరాన్ పెట్టు, యాజ్వరేష్ పోరాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఆర్చర్ షమి. నెక్స్ట్ నెక్స్ట్ శేష్ గోపాల్. సో ఇది మన హెడ్ ఎట్టి పాయింట్స్ సరిపోలేదు కాబట్టి తగ్గిద్దాం. షమి ప్లేస్ నుంచి విష్ణు పెట్టేసి నెక్స్ట్ అనుదీప్ సింగ్ పెడదాం. సో ఇప్పుడు టీం బ్యాలెన్స్ ఉంటుంది, టూ బౌలర్స్, వన్ ఆల్రౌండర్. సో ఇలా మనం కెప్టెన్ అంటే స్టాండర్డ్ ప్లేయర్స్ వారికి పెడతారు కెప్టెన్ కేఎల్ రాహుల్ అండ్ వైస్ కెప్టెన్ వచ్చి మనం సంజు శాంసన్ చేద్దాం. ఇది హెడ్ టు హెడ్ టీమ్ చూడండి ఫ్రెండ్స్, హెడ్ టు హెడ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోర్ వ్యూస్, సబ్స్క్రైబ్.